చిత్తూరు జిల్లా వికోట మండలంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా అభ్యర్థి శ్రీనివాసులు జామియా మసీదులో కరపత్రాలు పంచి వైఎస్ఆర్సీపీ కేటాయించిన వ్యక్తులకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా సర్పంచ్ లక్ష్మమ్మ, డాక్టర్ తమీం, ఉప సర్పంచ్ అక్మల్ తదితరులు పాల్గొన్నారు. అమరు జడ్పీటీసీ ఎలక్షన్స్లో జరుగుతున్న ఆదేశం ప్రకారం ప్రైవేట్ ఆఫీసుల్లో మా యువ శాసనసభ్యులు వెంకటే గారు అందరూ ఎలక్షన్లో పాల్గొనబోతున్నారు. మేము చేసినటువంటి సంక్షేమ పదాలు, జగన్ ఇచ్చినటువంటి నవరత్నాలు ప్రజలకు ఈరోజు గత ప్రభుత్వాలు ఈ 60 సంవత్సరాల్లో చేయనటువంటి ఇల్లు పట్టాలు అయితే అమ్మఒడి అయితే రైతు భరోసా కార్యక్రమం, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 108, 104 ఇలాంటి అనేక సంక్షేమ పదాలు అందించిన సందర్భంగా ఈరోజు ఈ జడ్పీటీసీ ఎలక్షన్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి 600 హామీలు దాదాపు 1 హామీలో నెరవేర్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. రైతులు కోల్మాట చేస్తారన్నారు. దాదాపు 87,000 కోట్ల రూపాయలు రైతులు అమ్ముతే 24,000 కోట్లు మార్పు చేస్తామని, అందులో 11,000 కోట్ల మార్పు చేసి దాదాపు 77,000 కోట్ల రుణభారాన్ని రైతుల మీద పెట్టినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు. అది దాదాపు జగనన్న ప్రభుత్వం వచ్చే వరకు 132,000 కోట్ల రుణభారం ఉంటుంది. ఇక అక్క చెల్లెమ్మలు బ్లాకా రుణాలు మాఫీ ఉన్నాయి. దాదాపు 14,000 కోట్లు ఉంటే జగనన్న ప్రభుత్వం వచ్చే వరకు 32,000 కోట్లు. మేము ఒకటే ఆరంభించాం ప్రభుత్వం పరంగా జగనన్న పాదయాత్ర సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రలో మేము అధికారంలోకి వస్తే రైతులకు రైతు భరోసా ఇస్తాం, అమ్మలకు అమ్మ వడ్డీ ఇస్తాం, అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ ఇస్తాం, వ్యాకారణ మాఫీ మానవృత్తులుగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము చేసి చూపిస్తున్నాం, అమ్మఒడి అనే కార్యక్రమం చేస్తున్నాం, రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం, జగనన్న విద్యా దీవెన ఇస్తున్నాం, విద్యా కార్డు ఇస్తున్నాం, జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం, అదే అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ ఇచ్చాం. వ్యాకారణ మాఫీలో 4 ఇంట్లో భాగంగా రుణమాఫీ చేయడం కూడా జరిగింది. ఇకపోతే గత ప్రభుత్వంలో ఏదో ఎలక్షన్కి ముందు చూస్తూ మొత్తంగా 1,000 రూపాయల పెన్షన్ రెన్యువల్ చేయడం జరిగింది. మీ అందరినీ ప్రెస్ ద్వారా అడుగుతున్న ప్రజల్ని 1,000 రూపాయల పెన్షన్ దాదాపు 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చి ఎలక్షన్లు ఇంకా 2 నెలలు వస్తాయనగా 2,000 రూపాయలు చరిత్ర ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. మేము చెప్తున్నాం, నేను 2,000 ఇస్తే మేము 3,000 ఉంటూ